అది హైదరాబాద్ శివారు ప్రాంతం రాజేంద్ర నగర్ బండ్లగూడ ఏరియా ప్రధాన రహదారి కావడంతో తెల్లవారుజాము నుంచే వాహనాల రాకపోకల రద్దీ కనిపిస్తుంది ఆ రోడ్డు పక్కనే ఓ గోడౌన్ దగ్గర వ్యక్తి మృతదేహం రోజు మాదిరిగానే రాజేందర్ బైక్ పై డ్యూటీకి వెళ్తున్నాడు అలా వెళ్తూ రోడ్డు పక్కకు అసంకల్పితంగానే ఓ లుక్కేశాడు ఓ మనిషి చలనం లేకుండా పడిపోయి ఉండడం గమనించాడు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇక్కడ ఎలా పడిపోయారు ఏదైనా వాహనం ఢీకొట్టిందా లేదంటే తాగిన మత్తులో పడిపోయాడా ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తూనే నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు పరీక్షించి చూస్తే తెలిసిన ముఖం కాదు ఎక్కడా ఎప్పుడూ చూసిన ఆనవాళ్ళు కనిపించడం లేదు కాసేపు అలాగే చూశాడు మనిషిలో చలనం లేదు ఊపిరి కూడా తీసుకోవడం లేదు అంటే చనిపోయాడన్నమాట ఇక ఆ మృతదేహం దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు అలా దూరంగా నిల్చునే ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తున్నాడు రాజేందర్ ఏదైనా వాహనం ఢీకొట్టిందా అది కూడా కాదు ఎందుకంటే మనిషి శరీరంపై ఎక్కడా గాయాలు కాని రాసుకుపోయిన గీతలు కాని కనిపించడం లేదు ఆ పరిసరాల్లో ఏవైనా ఆనవాళ్లు కనిపిస్తాయేమోనని అంతటా వెతికాడు ఏమీ కనిపించలేదు మరేం జరిగింది ఎవరైనా చంపేశారా ఎక్కడా హత్య చేసినట్లు గుర్తులు కనిపించడం లేదు ఆలోచిస్తూనే తన సెల్ ఫోన్ తీసి డయల్ 100 కు కాల్ చేశాడు హలో పోలీస్ కంట్రోల్ రూమ్ సార్ ఇక్కడ రోడ్డు పక్కన ఓ వ్యక్తి శవం ఉంది సార్ చెప్పాడు రాజేందర్ ఎక్కడ సార్ బండ్లగూడ దగ్గర మెయిన్ రోడ్ మీద సార్ గోడౌన్ పక్కనే ఉంది సార్ అన్నాడు రాజేందర్ సరే ఇప్పుడే మా డ్యూటీ కానిస్టేబుల్ ను పంపిస్తాం వచ్చేదాకా మీరు అక్కడే ఉండండి అని ఫోన్ పెట్టేశాడు కంట్రోల్ రూమ్ కానిస్టేబుల్ కాసేపటికే కానిస్టేబుల్ కనకారావు వచ్చాడు సార్ నేనే సార్ ఫోన్ చేసింది ఇక్కడే ఇదిగో ఇతన్ని ఎవరో చంపేసినట్లున్నారు సార్ అని చెప్పాడు రాజేందర్ దగ్గరగా వెళ్లిన కానిస్టేబుల్ మృతదేహాన్ని సునిశ్చితంగా పరిశీలించాడు కొట్టిన దెబ్బలు కాని ప్రమాదంలో గాయపడ్డట్టు ఆనవాళ్లు కాని శరీరంపై ఎక్కడా లేవు గొంతు దగ్గర మాత్రం చర్మం కమిలిపోయింది ఆలోగానే ఎస్ఐ లక్ష్మీనారాయణ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాడు తాను గమనించిన విషయాలు చెప్పాడు అంతలోనే అక్కడకు స్పెషల్ ఆఫీసర్ రంజిత్ చేరుకున్నాడు సార్ ఇతన్ని ఎవరో గొంతుకు ఉరి బిగించి చంపేసినట్లున్నారు సార్ శరీరంపై ఇంకెక్కడా గాయాలు కనిపించడం లేదు ఇక్కడే ఎవరైనా చంపేసి ఉండాలి లేదంటే ఎక్కడైనా చంపేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారు అని చెప్పుకుంటూ పోతున్నాడు సరే మృతదేహం ఒంటిపై ఉన్న షర్ట్ జేబులో గాని ప్యాంట్ జేబులో గాని ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడు అన్నాడు రంజిత్ దాంతో ఎస్ఐ ఏమైనా ఆధారాలు దొరికాయా అని కానిస్టేబుల్ ను అడగ్గా కానిస్టేబుల్ కనకారావు మృతుడి జేబులన్నీ ఖాళీగా ఉన్నాయి ఒంటిపై కూడా ఏ ఆనవాళ్లు కనిపించడం లేదు సరే బాడీని పోస్ట్ మార్టం కి పంపండి అని రంజిత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాజేందర్ ను చూస్తూ మీ పేరేంటి ముందుగా ఈ డెడ్ బాడీ చూస్తుంది మీరేనా అవును సార్ నా పేరు రాజేందర్ నేను ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరాను అనుకోకుండా ఇటు చూసేసరికి మనిషి పడిపోయి ఉన్నాడు తెలిసిన వాళ్ళెవరైనా పడిపోయారేమో అనుకుని దగ్గరకొచ్చి చూశాను ఇంతకు ముందు ఎప్పుడూ చూసినట్లు లేకపోవడంతో వెంటనే 100 కు కాల్ చేశాను సార్ సరే విచారణలో అవసరమైతే స్టేషన్కి వచ్చి వివరాలు చెప్పాల్సి ఉంటుంది సార్ చూసి దారిన వెళ్ళిపోవడానికి మనసొప్పక మీకు ఫోన్ చేశాను సార్ నేనేదో చిన్నపాటు ఉద్యోగం చేసుకుంటాను ఇలా కేసులు సాక్ష్యాలు అంటే ఇబ్బంది అవుతుంది సార్ బతిమిలాడాడు రాజేందర్ చూడు మిస్టర్ రాజేందర్ ఇప్పుడంతా సాఫ్ట్ పోలీసింగ్ మిమ్మల్ని వేధించడం మీ సమయాన్ని వృధా చేయటం వంటివేవి ఉండవు మాకు తప్పనిసరి అనుకున్నప్పుడు మాత్రం మిమ్మల్ని పిలుస్తాం నాది భరోసా భయం అవసరం లేదు సరే సార్ నాకు చాలా లేట్ అయింది వెళ్ళిపోతాను అనగానే రాజేందర్ సెల్ నంబర్ నోట్ చేసుకోమని కానిస్టేబుల్ కనకారావుకు చెప్పాడు ఎస్ఐ కానిస్టేబుల్ కు కాంటాక్ట్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు రాజేందర్ కనకారావు మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించు ఏ చిన్న ఆధారం దొరికినా వదలొద్దు అని స్టేషన్ కు బయలుదేరాడు ఎస్ఐ లక్ష్మీనారాయణ
ఎస్ఐ లక్ష్మీనారాయణ తన సీట్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఉదయం దొరికిన డెడ్ బాడీ ఎవరిదై ఉంటుంది? అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఈ కేసు ఎలా ఛేదించాలి? ఏ చిన్న ఆధారం కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడంటే ఖచ్చితంగా బలమైన కారణమే ఉండుంటుంది అనుకుంటూ ఉండగానే ఎస్ఐ బుర్రలో 1000 వాల్ట్ల బల్బు వెలిగినంత పనైంది. ఆలోచన వచ్చి రాగానే అతని ముఖంలో ఆనందం కనిపించింది. ఇతని పేరు ముఖేష్. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని ఓ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. రాగిణి ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఇద్దరిది పశ్చిమ గోదావరి జిల్లా. పెళ్లికి ముందు ఒకే కాలనీలో ఉండడంతో ఇద్దరికి పరిచయం పెరిగింది. ఉద్యోగాల రీత్యా ఉదయం సాయంత్రం ఒకే సమయంలో వెళ్లడం, తిరిగి రావడం వల్ల రోజు చూపులతో మొదలైన పరిచయం సంభాషణలకు దారితీసింది. అలా మొదలైన పరిచయం గాఢమైన ప్రేమదాకా వెళ్లిపోయింది. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఇద్దరూ కలిసి సరదాగా షికార్లకు వెళ్లడం సాధారణంగా మారింది. అలా అలా సాగుతున్న ప్రేమ చివరకు పెళ్లికి దారితీసింది. ఎన్నాళ్ళిలా చూపులు, మాటలు, వీకెండ్ షికార్లు అనుకున్న రాగిణి ఓ రోజు తన మనసులో మాట బయటపెట్టింది. ముఖేష్ కూడా సరేనన్నాడు. పెద్దలకు సమాచారం ఇచ్చినా అంతగా రెస్పాన్స్ లేకపోవటంతో ఇద్దరూ ఇక్కడే హైదరాబాద్లో ఓ మంచి ముహూర్తాన దంపతులయ్యారు. అయితే పెళ్లి తర్వాత రాగిణి ఉద్యోగం మానేసింది. ముఖేష్ కూడా కాదనలేదు. పైగా ఇంట్లో తన బాధ్యతంతా రాగిణే చూసుకుంటుందని, ఆఫీస్ ఒత్తిడి కూడా దూరమవుతుంది కాబట్టి తన మీద ప్రేమ మరింత పెరుగుతుంది అనుకున్నాడు ముఖేష్. రాగిణి ఉద్యోగం మానేసినప్పటి నుంచి బాధ్యత మొత్తం ముఖేష్ పైనే పడింది. భార్యతో సంతోషంగా జీవించడం అటుంచి బాధ్యత అనే బరువు పెరిగిపోయింది. దీంతో ఆఫీసులో ఓవర్ టైం డ్యూటీలు కూడా చేసేవాడు. అలా అలసిపోయి రాత్రిళ్ళు నిద్ర కూడా కరువైంది. దీంతో ముఖేష్కు జబ్బు చేసింది. ఇన్నాళ్లు భర్తతో ఆనందంగా జీవించిన రాగిణి సంపాదన కోసం భర్త ఎక్కువ కష్టపడుతోంటే జబ్బు చేసిన భర్త కోసం ఆలోచించకుండా ఆలోచన పక్కదారి పట్టించింది. ఈమె రాగిణి కదా, ముఖేష్ భార్య. ఇదేంటి, మరో వ్యక్తితో కలిసి తిరుగుతోంది. ఇతని పేరు కార్తిక్. రాగిణికి ఈ మధ్య ఓ రాంగ్ కాల్ ద్వారా బయట కూడా షికార్లు చేస్తున్నారు. ఓ మధ్యాహ్నం వేళ పోలీసులు రాగిణి ఇంటి తలుపు తట్టారు. పోలీసులను చూడగానే రాగిణి వణికిపోయింది. ఏంటి సార్, ఎవరు కావాలి అని అడిగింది రాగిణి. నీ భర్త పేరేంటి? ముఖేష్ సార్, తడుముకోకుండా చెప్పింది రాగిణి. ఇంట్లో ఉన్నాడా? లేడు సార్, ఊరెళ్ళాడు అని నసిగింది. అప్పటిదాకా తమ వెనుకున్న కార్తిక్ ను ముందుకు తీసుకొచ్చారు. కార్తిక్ ను చూడగానే రాగిణి ముఖం మాడిపోయింది. భర్తను చంపిన బాధ ఏ కోసానా నీ ముఖంలో కనిపించటం లేదే అన్నాడు కానిస్టేబుల్. రాగిణి తలదించుకుంది. పద పోలీస్ స్టేషన్కి అని వెంట తీసుకువెళ్లారు. ఎస్ఐ లక్ష్మీనారాయణ ఎదురుగా కార్తిక్, రాగిణి చేతులు కట్టుకుని నిల్చున్నారు. చెప్పండి, ముఖేష్ ఎలా చంపేశారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరే చెబుతారా, మమ్మల్ని చెప్పించమంటారా అని హుంకరించాడు ఎస్ఐ. కార్తిక్ నెమ్మదిగా తల పక్కకు తిప్పి రాగిణి వంక చూశాడు. రాగిణి కూడా కార్తిక్ వైపు చూసి ఇక తప్పించుకోలేమన్నట్లుగా ముఖ కవళికలు మార్చేసింది. కాసేపయ్యాక రాగిణి నోరు విప్పింది.
సార్, అసలెవరూ గుర్తించలేరనుకున్నాం. మా ఇద్దరికీ అడ్డంకే లేదని భావించాం. కానీ మీరు నేరుగా వచ్చి మమ్మల్ని పట్టుకున్నారంటేనే విషయం మొత్తం అర్థమైంది. అందుకే ఏం జరిగిందో నేను పూర్తిగా చెప్పేస్తాను అంది రాగిణి. ముఖేష్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్. ఆయన జబ్బు పడ్డాడని తెలిసాక పట్టించుకోవటం మానేశాను. అలా ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ సమయంలో కార్తిక్తో పరిచయం కాస్త సంబంధానికి దారితీసింది. చాలా కాలం ఈ గుట్టు తెలియకుండా జాగ్రత్త పడ్డాం. కానీ ఒకరోజు ముఖేష్ జ్వరంగా ఉందని ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికొచ్చాడు. మెయిన్ డోర్ తీసిన నేను అతన్ని చూడగానే గొడవ పడ్డా. నాకు చెప్పకుండా ముందుగానే ఇంటికి ఎలా వచ్చావని నిలదీశాను. దీంతో అప్పటికీ నీరసంగా ఉన్న ముఖేష్ చాలా బాధపడ్డాడు. నా ఇంటికి నేను ముందుగా చెప్పి రావడం అవసరమా అని ప్రశ్నించిన ముఖేష్ జ్వరంగా ఉందని పడుకుంటానంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు. లోపల కార్తిక్ను బెడ్ బై చూసిన ముఖేష్ తట్టుకోలేకపోయాడు. ఏడ్చుకుంటూ హాల్లోకి వచ్చి సోఫాలో ఒరిగాడు. నాతో గట్టిగా మాట్లాడేందుకు కూడా ముఖేష్ కోపిక లేదని అర్థమైంది. బెడ్రూంలోకి వెళ్ళిన నేను కార్తిక్తో కలిసి కంత్రీ ప్లాన్ వేశాను. అంతా ఆయనకు తెలిసిపోయింది. ఎలాగూ గొడవలవుతాయి కాబట్టి ఇద్దరం కలిసి చంపేద్దామని డిసైడ్ అయ్యాం. నా చున్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చున్న ముఖేష్ మెడకు బిగించాం. అసలే జ్వరంతో నీరసంగా ఉన్న ముఖేష్ వెలువెల్లాడుతూ చలనం లేకుండా పడిపోయాడు. ఆగిపోయిందని నిర్ధారించుకున్నాకే కార్తిక్ తన కారును తెచ్చాడు. ఇద్దరం కలిసి కారులో ముఖేష్ డెడ్ బాడీని వేసుకుని రాజేంద్ర నగర్ బండ్లగూడ దాకా వెళ్లాం. దగ్గర్లో అయితే అతన్ని ఎవరైనా గుర్తుపడతారని, దూరంగా ఊరవతలు పడేస్తే గుర్తు తెలియని శవంగా భావించి వదిలేస్తారనుకున్నాం. సార్, ముఖేష్ ను ఇక్కడ గుర్తుపట్టగలిగే వాళ్ళు దాదాపుగా ఎవరూ లేరు. మేం కూడా ఇక్కడ క్లూ దొరకకుండా డెడ్ బాడీని పారేశాం. మరి మీరెలా పట్టుకోగలిగారు సార్ అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది రాగిణి. మీలాంటి దుర్మార్గులకు అసలు నిజం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ పోలీసుల ఉచ్చు నుంచి ఎవరూ తప్పించుకోలేరని అర్థం చేసుకునేందుకు మేమెలా ఎంక్వైరీ చేశామో చెబుతున్నా. దోషులు ఎంత తెలివిగా వ్యవహరించినా శిక్ష తప్పదని మిగతా వాళ్లకు భయం కలగాలి. నేరాలు కొంతైనా తగ్గుముఖం పట్టాలి అని ఎస్ఐ లక్ష్మీనారాయణ చెప్పడం మొదలుపెట్టాడు. ముఖేష్ చనిపోయిన స్థలంలో మాకెలాంటి ఆధారం దొరకలేదు. ఈ కేసును ఎట్నుంచి నరుకు రావాలో తెలియక చాలా గందరగోళంలో పడ్డాం. ఆ తర్వాత బాగా ఆలోచించిన నాకు సీసీ కెమెరాలు పరిశీలించాలనిపించింది. అవి తప్ప ఈ కేసులో ఇంకేవి పనికిరావని మాత్రం అర్థమైంది. కానీ సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవు. ఈ కేసుకు సంబంధించి సీసీ కెమెరాలను జల్లడపడ్డాం. మీరు శవాన్ని తీసుకెళ్లిన కారును గుర్తించేందుకు టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాం. ఎక్కడా దొరకకుండా, ఆనవాళ్లు బయటపడకుండా మీరు అతి తెలివి ఎంత ప్రదర్శించినా పోలీసుల సాంకేతికత ముందు బలాదూరాన్ని తేల్చేశాం. చివరకు పై చేయి సాధించాం. నిందితులైన మిమ్మల్ని బోన్ ఎక్కించబోతున్నాం అన్నాడు ఎస్ఐ. మనిషి ఎవరో తెలియదు, చంపిందెవరో అసలే తెలియదు. కానీ పూర్తిగా సాంకేతికత మీదే ఆధారపడి ముందుకెళ్లాం. మీరు ప్రయాణించిన కారు సంఘటనా స్థలం దాకా వేగంగా వెళ్ళింది. ఆ తర్వాత ముందున్న సీసీ కెమెరాల్లో కనిపించలేదు. కాసేపు అయ్యాక అదే కారు మళ్లీ వచ్చిన దారిలోనే వెళ్లిపోయింది. అలా అలా కారును సీసీ కెమెరాల్లోనే వెంబడించాం. దిల్సుఖ్ నగర్ దాకా వెళ్ళింది. కానీ ఎక్కడ ఆ కార్ నంబర్ రికార్డ్ కాలేదు. దీంతో కార్ నంబర్ గుర్తించడం చాలా కష్టమైంది. వాటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. అది
కార్తిక్ కారని నిర్ధారించాక అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించా. చెప్పడం ఆపేశాడు ఎస్ఐ. ఎస్ఐ చెప్పడం ఆపగానే రాగిణి కార్తిక్ ముఖం వైపు చూసింది. కార్తిక్ రాగిణిని చూసి తలదించుకున్నాడు. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. నిన్ను పూర్తిగా నమ్మి మూడుమళ్ళు వేసిన ముఖేష్నే లేకుండా చేశాం అని రాగిణికి చీవాట్లు పెట్టాడు ఎస్ఐ. ఇక వాళ్లకు పెళ్లైందని తెలిసినా నీ సుఖం కోసం నిండు ప్రాణాన్ని బలిపెట్టావు. సొంత జిల్లా వాళ్లని తెలిసి వాళ్ళకేమైనా కష్టం వస్తే అండగా ఉండాల్సింది పోయి వాళ్ల కాపురంలోనే నిప్పులు పోసాం అని కార్తిక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీలాంటి వాళ్లతో సమాజానికి చేటు. అన్యాయంగా ఓ అమాయకుణ్ణి చంపేశారు. మీకు జైలే కరెక్ట్ ప్లేస్ అన్న ఎస్ఐ లక్ష్మీనారాయణ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవాలని కానిస్టేబుల్ కనకారావును ఆదేశించాడు.